करोना महमारी वेगंगा विजृंभिस्तोंदे एपीलो अयिते राजकीय नेतलपै करोना पंजा विसुरुतोंदे कीलक नेतलंता करोना बारिन पडुतुन्नारु ताजागा स्पीकर तमिनेनी सीताराम दंपतुलु इद्दरु करोना बारिन पड्डारु वारं रोजुल क्रितं तमिनेनी सतीमणि वाणिश्री శ్రీకాకుళంలోని మెడికల్ ఆసుపత్రిలో చేరారు మళ్ళీ 4 రోజుల క్రితం స్పీకర్ కూడా కరోనా లక్షణాలతో అదే ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది వైద్యుల ప్రత్యేక పరివేక్షణలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు సీఎం జగన్ ఇతర మంత్రులు స్పీకర్ దంపతుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఇప్పటికే వైసీపీ నేతలు మంత్రులు భారీగా కరోనా బారిన పడుతున్నారు ఇటీవల ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు కొద్దిపాటి జ్వరంగా ఉండడంతో వైద్యుల పరివేక్షణలో మంత్రి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం వెల్లడించింది ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులు ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్గా తేలినమాట వాస్తవం అయితే అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదంటూ వివరణ కూడా ఇచ్చారు కార్యాలయం నుంచి ఇటీవలే కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కరోనా బారిన పడ్డారు ఆయన హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు రాజకీయ నేతల మరణాలు కూడా ప్రభుత్వానికి ఆందోళన పెంచుతున్నాయి తాజాగా మాజీ ఎంపీ టీడీపీ నేత సబ్బం హరి కరోనాకు చికిత్స పొందుతూ నిన్న మరణించారు ఆయన మరణం పట్ల రాజకీయ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విశాఖతో ఎంతో అనుబంధం ఉన్న ఆయన మరణం పెను విషాదం నింపింది టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంతా సంతాపం తెలిపారు సబ్బం హరి మరణం ఏపీ రాజకీయాలకు తీరని లోటు అన్నారు సబ్బం హరి కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరడం నిజమేని కానీ ఇటీవల ఆయనకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఇతర ఇన్ఫెక్షన్స్ కారణంగా సబ్బం హరి మరణించారని ఆయన కుమారుడు ప్రకటించారు